ప్లే ఆఫ్ దగ్గర పడుతున్న వేళ ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఇక ఆ జట్లన్నిటికీ కూడా ఒక కొరకరానికి కొయ్యిగా మారిపోయింది గుజరాత్ చెన్నై ముంబై జట్లకు పర్వాలేదు కానీ లక్నో రాజస్థాన్ పంజాబ్ బెంగళూరు జట్లకు మాత్రం ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది ఇక ఈ నేపథ్యంలో పంజాబ్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ప్రభ్ సిండ్ సింగ్ ఎవరైతే ఓపెనర్గా పంజాబ్ జట్టుకు అడుగు పెట్టాడో ఊహించని విధంగా సెంచరీ కొట్టి ఆ జట్టుని ఏకంగా ముప్పై ఒక్క పరుగుల తేడాతో గెలిపించాడు ఇక పంజాబ్ జట్టు ఓపెనర్ అయిన ప్రభ్ సింహరసింగ్ అరవై ఒక్క బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు పది ఫోర్లు ఆరు నాలుగు సిక్స్లతో చెలరేగిపోయాడు అయితే ఇక ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆశాంతం అంతా కూడా ఫ్రాంచైజీ కో ఓనర్ అయిన పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ కో ఓనర్ ప్రీటీజింటా ఎంజాయ్ చేస్తూ కనిపించింది దీనికి గల కారణం ఏంటి అంటే ప్రభ్ సింరాంగ్ సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి భారీ గెలుపును పంజాబ్ జట్టుకు ఇంత కీలకమైన సమయంలో అందించాడు అయితే ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ కూడా బ్యాటింగ్ కొంచెం నెమ్మదించినప్పటికీ కూడా ఆశించిన ఫలితాన్ని సాధించాడు అయితే ఇక పంజాబ్ జట్టు ఓనర్ ప్రీటీస్ జింటా అయితే ఇక డగ్అవుట్ నుంచి కూడా అస ఆశాంతం పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అక్కడున్న ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను గట్టిగా హత్తుకుని మనస్ఫూర్తిగా తన ఒక అభినందన తెలపటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభినందనలు నివాళిని అర్పించింది దీంతో పాటుగా పంజాబ్ జట్టు తరఫున తనకు స్పెషల్ బహుమతి కింద లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక ఇంత కీలకమైన సమయంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ పంజాబ్ కు గెలుపును ఇచ్చి ప్లే ఆఫ్ ఆసనను సజీవంగా ఉంచడంతో ప్రీటీజింటా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి